వెల్కమ్ టు త్రిబుల్ వన్ న్యూస్. నిజాయితే మా ఆయుధం. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో విజయ్ శేఖర్ ఏఓ ఎంపీడీఓ, జనార్దన్ ఈఓ పిఆర్ అండ్ ఆర్డీ ఎంపీడీఓ ఈరోజు మండల కార్యాలయంలో గ్రామ సచివాలయ సిబ్బందితో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి గ్రామాలలో కోవిడ్ నిబంధనలు అలాగే లాక్డౌన్ సమయ పాలన 144 సెక్షన్ అమలు తీరు అలాగే గ్రామాలలో మాస్క్ లేకుండా గుంపులు గుంపులుగా తిరిగితే ఖచ్చితంగా 100 రూపాయల నుండి 500 వరకు ఫైన్ విధిస్తామని అలాగే మొదటి హెచ్చరిక తర్వాత అలాగే ప్రవర్తిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని అలాగే గ్రామాలలో శుభకార్యాలకు తక్కువ సంఖ్యలో హాజరై చేసుకోవడం మంచిదని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుంచి మొత్తం 12 గంటల వరకు వర్కింగ్లో ఉంటుండే మనకి. తర్వాత 12 గంటల నుంచి లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఈ మనకి ఈ 6 గంటలు కూడా మనకు ప్రతి ఒక్క షాప్లో కూడా అందరూ కంపల్సరీ మాస్కులు పెట్టుకోవాలి. మాస్క్ లేకుంటే ఫైన్ వేస్తారు. షాప్లో వాళ్ళు కూడా ఖచ్చితంగా మాస్క్ ఉంటూనే రానివ్వాలి. మాస్కులు లేని వాళ్ళు ఎత్తిపోతే షాప్లో రానివ్వకూడదు వస్తారు వాళ్ళు. తర్వాత ఏ మాత్రం లేకపోతే మనకి సచివాలయ ఎంప్లాయీస్ కూడా మాస్క్ లేకపోతే ఆటోమేటిక్ కష్టం వాళ్ళకి ఫైన్ వేస్తారు. 100 రూపాయలు ఎంత పడితే 500 రూపాయలు ఫైన్ వేస్తారు వాళ్ళు. దయచేసి అందరూ ప్రజలందరూ కూడా మాస్క్ వేసుకొని తిరగాలి. గుంపులుగా గుమ్మడికూడదు. అది 144 సెక్షన్ ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు 144 సెక్షన్ ఉంటుంది మనకి అన్ని గ్రామాల్లో కూడా. ఎన్ని గ్రామాలు మండలంలో? మొత్తం 35 గ్రామాలు ఉన్నాయి. అన్ని గ్రామ 35 సచివాలయాలు 35 గ్రామ పంచాయతీలు అన్నింటిలో కూడా మనకు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రం షాపులు తీయాలి. అట్ సేఫ్ అదే సమయంలో 144 సెక్షన్ ఉంటుంది. జనమంతా గుమికూడకూడదు. అందరు మాస్కులు కంపల్సరీ ఖచ్చితంగా వేసుకుని తీరాల్సింది. అందరు గ్రామాల్లో సచివాలయ సిబ్బంది తరఫున ఏమైనా అవగాహన సందేశం పెట్టుకున్నారు సార్? పెట్టినాం. అందరూ చెప్పినాం. అందరూ కూడా మా డిస్ట్రిక్ట్ పంచాయతీ సచివాలయం అందరూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎలా ఉండాలి చెప్పడం జరిగింది సార్. ఇంకా దండోరా లేపించడం సార్ ఎట్లా అందరూ కూడా ఖచ్చితంగా అందరికీ బట్ ఖచ్చితంగా అంతా మెయింటైన్ చేస్తారు సార్. వాళ్ళు 12 గంటల తర్వాత అన్ని బంద్ చేయాలి సార్. ఏ ఒక్కరు కూడా ఓపెన్ చేయడానికి ఉండదు షాప్ గ్రామాల్లో. గ్రామాల్లో ఒకవేళ బయట ఉంటే కూర్చుంటా సార్? బయట అంటే కూర్చోవడం ఉంటే అందరూ గుమి కూడకూడదు. అసలు కట్టినప్పుడు ఖచ్చితంగా బయట ఇద్దరు ముగ్గురు కూర్చుంటే కూడా మాస్క్ వేసుకుని కూర్చోవాల్సింది. మాస్క్ లేకుంటే ఫైన్ మనకి. ఎంతవరకు చేస్తారు సార్ ఫైన్ కూడా? అప్పుడు 500 రూపాయలు వేస్తారు. అప్పుడు 500 రూపాయలు ఫైన్ వేస్తారు. గ్రామాల్లో గ్రామాల్లో మీ పేరు సార్? విజయశేఖరమ్మ. నేను ఏమన్నా